గుడ్ మార్నింగ్ టు ఆల్, వెల్కమ్ టు మై ఛానల్ గుండెమడ బ్లాగ్స్. ఈరోజు మన తొలి తెలుగు సినీ నేపథ్య గాయకులు ఎంఎస్ రామారావు గారి గురించి తెలుసుకుందామండి. ఎంఎస్ రామారావు గారు 3 జూలై 1921 జన్మించారు, 20 ఏప్రిల్ 1992 మరణించారు. ఒక భారతీయ గాయకులు మరియు స్వరకర్త. వీరు తెలుగు చలనచిత్రంలో మొట్టమొదటి నేపథ్య గాయకులు మరియు భక్తి పాటలకు ప్రసిద్ధి చెందారు. 3 జూలై 1921 తెనాలిలోని మోపరులో జన్మించారు. 20 ఏప్రిల్ 1992 70 ఏళ్ల వయసులో హైదరాబాద్లో మరణించారు. ప్లేబ్యాక్ సింగరు మరియు భక్తి పాటల గాయకులు. రామారావు గారు హైదరాబాద్లో జరిగిన తెలుగు సదస్సులో అరంగరేట్రం చేశారు. వీరు హనుమాన్ చాలీస్ యొక్క తెలుగు వెర్షన్తో పాపులర్ అయ్యారు. వీరు తెలుగులో పాటల రూపంలో బాలకాండ, అయోధ్యకాండ మరియు సుందరకాండ రామాయణంలోని కొన్ని భాగాలు పాడారు. భక్తి గీతాలు ఆలపించి ఖ్యాతి గడించిన వీరికి 1977 సుందరదాసు అనే బిరుదు లభించింది. వీరు 1972 నుంచి 1974 సమయంలో తెలుగులో వాల్మీకి రామాయణంలోని హనుమాన్ చాలీస మరియు సుందరకాండను రచించారు. సుందరకాండను తెలుగు పాటల రూపంలో ఆలపించారు. వీరి సినీ జీవితం 1944 నుంచి 1964 దాకా మద్రాసులో కొనసాగింది. వీరు ఓపెన్ ఎయిర్ గారి తెలుగు చలనచిత్రమైన నీరాజనం కోసం ఈ విశాల ప్రశాంత ఏకాంత సౌధం అనే పాట పాడారు. ఎంఎస్ రామారావు గారు 1946 లక్ష్మీ సామ్రాజ్యాన్ని వివాహం చేసుకున్నారు. వీరికి 3 పిల్లలు, పివి సరోజినీదేవి, ఎం బాబురావు మరియు ఎం నాగేశ్వరరావు గారు. 1971 జరిగిన ఇండో పాక్ యుద్ధంలో చాలా కాలం వరకు వీరి ఆచూకీ తెలియనందున వీరు తన పెద్ద కొడుకు బాబురావు గారిని భారత వైమానిక దళంలో పైలట్గా ఉన్నందున హనుమాన్ చాలీస రాయటానికి ప్రేరణ పొందారు. కాబట్టి వీరు తన కోసం హనుమంతుడికి అంకితం చేశారు. సురక్షితంగా తిరిగి వచ్చి తెలుగులో హనుమాన్ చాలీసాను కంపోజ్ చేసి పాడారు. వీరు ఇంటి పేరును కలిగి ఉన్న ఏకైక వంశం కెప్టెన్ మోమర్తి అనిల్రావు గారు వీరి మనవడు, మరియు అతని కుమారుడు మోపర్తి అమన్రావు ముని మనవడు. వీరంతా 3 తరాల పైలట్లు. ఎంఎస్ రామారావు గారు 2వ మనవడు. తన పాటలను కొనసాగిస్తూ ఆయన వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు. రామారావు గారిపై 2 రచనలు గానం చేసి 1970 సుందర దాసు అనే బిరుదు పొందారు. ఎంఎస్ రామారావు గారు తను రచించిన 2 రచనలు గానం చేసి 1977 సుందరదాసు అనే బిరుదు పొందారు. ఎంఎస్ రామారావు గారు దురదృష్టవశాత్తు మరణించిన దశాబ్దం తర్వాత కూడా వీరి స్ఫూర్తిదాయకమైన పాటలు ఇప్పటికీ గాన మార్గాన్ని అనుసరించడానికి ప్రోత్సాహాన్ని అందించాయి. వీరు పాడిన భక్తి గీతాలు వచ్చి సుందరకాండ, హనుమాన్ చాలీస, బాలకాండం. వీరు పాడిన పాటలు సినిమాలు వచ్చి దేవత, ద్రోహి, మన దేశం, జీవితం, షావుకారు, మొదటి రాత్రి, అన్ని, దీక్ష, నిరపరాధి, నిర్దోషి, మానవతి, పల్లెటూరు, నా ఇల్లు, పిచ్చి పుల్లయ్య, అన్నదాత, కుటుంబం, మేనరికం, నిరుపేదలు, జయసింహ, పాండురంగ మహత్యం, మనాళనే మంగయన్ తాక్కయం అనే తమిళ సినిమా, సారంగధర, సతీ అనసూయ, సువర్ణ సుందరి, వినాయక చవితి, కార్తవరాయను కథ, రాజనందిని, సీతారామ కళ్యాణం, శ్రీరామాంజనేయ యుద్ధం, నీరాజనం మొదలగు సినిమాల్లో పాడారు. మొదటి సినిమా వచ్చి చిత్తూరు నాగయ్య గారి దేవతా సినిమా 1941 వచ్చింది. ఈ సినిమా కాగా చివరి చిత్రం వచ్చి 1988 నీరాజనం సినిమా ద్వారా తన పాటలు విరమించుకున్నారు. ఆ తర్వాత ఆయన అన్ని భక్తి గీతాలు పాడారు. ఎక్కడ చూసినా సుందరకాండ పారాయణం చేస్తూ అనేక కచేరీలు దేవాలయాల్లో కూడా అనేక కచేరీలు ఇచ్చారు. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ గుండెమడ బ్లాగ్స్. నా ఛానల్ని 95% మంది సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ గుండెమడ బ్లాగ్స్. ఎంఎస్ రామారావు గారి అసలు పేరు, పూర్తి పేరు మోపర్తి సీతారామరావు గారు. ఈయనకు సుందరదాసు అనే బిరుదు ఉంది. ఈయన తెలుగు చలనచిత్ర చరిత్ర మొట్టమొదటి సినీ నేపథ్య గాయకులు. 1944 ప్రఖ్యాత సినీ దర్శక నిర్మాత అయిన వైవీరావు గారు తన తహసీల్దార్ చిత్రం కోసం ఎంఎస్ గారి చేత మొదటిసారిగా ఈరేయి నన్నొల్ల నేరవ రాజా అనే ఎంకి పాట పాడించారు.
గేయరూపంలో ఈయన రచించి గానం చేసిన రామాయణ భాగం సుందరాకాండం ఎంఎస్ రామారావు గారి సుందరాకాండగా సుప్రసిద్ధం చెందింది. తులసీదాస్ గారు రచించిన హనుమాన్ చాలీసను తెలుగులోకి అనువదించి ఆకాశవాణిలో పాడారు. ఈ రెండు ఈయనకు మంచి గుర్తింపును ఖ్యాతిని తెచ్చిపెట్టాయి. ఎంఎస్ రామారావు గారు 1921 మార్చి 7 గుంటూరు జిల్లా అమృతలూరు మండలానికి చెందిన మోపరు గ్రామంలో జన్మించారు. వీరి తల్లిదండ్రులు మోపర్తి రంగయ్య మరియు మంగమ్మ గారు సీతారామ భక్తులు. చిన్నతన నుండే రామారావు గారు పాటలు పాడుతూ ఉండేవారు. ఈయన విద్యాభ్యాసం నిడుబురలో ఉన్నత పాఠశాలలో గుంటూరు హిందూ కాలేజీలో జరిగింది. రామారావు గారికి 1942 లక్ష్మీ సామ్రాజ్యం గారితో వివాహం జరిగింది. వీరికి ఒక కుమార్తె, ఇద్దరు కుమారులు. ఇంటర్మీడియట్ 2వ సంవత్సరంలో చదువుతున్న రోజులు 1941లో అంతర్ కళాశాల లలిత సంగీత పోటీలో మొదటి బహుమతి గెలుచుకున్నారు. న్యాయ నిర్ణేతలో ఒకరైన అడవి బాపరాజు గారు చలనచిత్ర రంగంలో ప్రవేశించమని ఆయన ప్రోత్సహించారు. 1944లో ప్రఖ్యాత సినీ దర్శక నిర్మాత వైవీరావు గారు తన తహసీల్దార్ చిత్రంలో ఎంఎస్ గారు చేత మొదటిసారిగా ఈరేయి నన్నల్ల నేరవ రాజా అనే ఇంటి పాట పాడించారు. ఆ చిత్రంలో నాయక పాత్ర ధరించిన సిహెచ్ నారాయణరావు గారికి ఇది గాత్రదానం. తెలుగు చలనచిత్ర చరిత్రలో ఇది మొట్టమొదటి నేపథ్య గానం. తర్వాత ఈయన దీక్షా ద్రోహి, మొదటి రాత్రి, పాండురంగ మహత్యం, నాయుళ్ళు, సీతారామ కళ్యాణం, శ్రీరామాంజన యుద్ధం మొదలైన సినిమాల్లో పాడారు. 1944 నుంచి 64 తెలుగు చలనచిత్రాల్లో నేపథ్య గాయకునిగా మెడ్రాసులో నివసించిన ఈయన 5 సంవత్సరాల పాటు కర్ణాటక శాస్త్రీయ సంగీతం కూడా నేర్చుకున్నారు. కొన్ని పాటలు రాసి నల్లపిల్ల, తాజ్మహల్, హంపి, కనీసం, హిమాలయాలకు రాలేనయ్యా మొదలైన గ్రామ్ఫోన్ రికార్డులు ఇచ్చారు. నీరాజనం సినిమాలో ఈ విశాల ప్రశాంత ఏకాంత సౌధంలో నిద్రించు జహాపన పాటలు ఎంఎస్ గారి గొంతు వినిపించింది. 1963 చివరిలో కొన్ని కారణాల వల్ల మెడ్రాసు వదిలి రాజమండ్రి చేరుకుని 1974 వరకు అక్కడే నివసించారు. అక్కడ నవభారతి గురుకులంలో 10 సంవత్సరాల పాటు ఉద్యోగం చేశారు. 1970లో పెద్ద కుమారుడు బాబురావు గారు భారతీయ వాయుసేన ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో పైలట్ ఆఫీసర్గా నియమితులయ్యారు. 1971లో పాకిస్తాన్ జతో జరిగిన యుద్ధ కాలంలో ఆయన ఆచూకీ లభించలేదు. తల్లిదండ్రులు ఇద్దరు భయం చెంది కుమారం క్షేమం కోసం వాయు కుమారుడైన హనుమంతుని ఆరాధించడం మొదలుపెట్టారు. తర్వాత కొంతకాలానికి అబ్బాయి క్షేమంగా ఇల్లు చేరడంతో శ్రీ హనుమానుడే వారి ఇష్టదైవమైనాడు. ఆయన హనుమాన్ చాలీస సుందరకాండ వ్రాయటానికి అదే ప్రేరణ. 1972 నుండి 74 వరకు తులసీదాసు హనుమాన్ చాలీసాను హిందీ నుంచి తెలుగులోనికి అనువదించారు. తన పేరుతో అవినాభావ సంబంధం ఏర్పడ్డ సుందరకాండ గేయ రచన చేశారు. 1975 నుంచి హైదరాబాద్లోని చిక్కడపల్లిలో నివసించారు. రామారావు గారికి 1977 సంవత్సరంలో సుందరదాసు అనే బిరుదును ఇచ్చారు. వీరు ఏప్రిల్ 20, 1992 హైదరాబాద్లో సహజ కారణాల వల్ల మరణించారు. మీకు ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ గుండెమడ వ్లాగ్స్. థ్యాంక్స్ టు ఎవ్రీవన్. వీరిని చూసిన అదృష్టం నాకు కలిగిందండి. వీరిని నా చిన్నతనంలో గుంటూరులోని రంగనాయక స్వామి దేవాలయంలో సుందరాకాండ పారాయణం చేస్తుంటే ఆ టైంలో మేము గుడికి వెళ్ళాము. మా అమ్మ వాళ్ళు తీసుకెళ్లారు వీరు వస్తున్నారని, ఆయన దర్శించడం జరిగింది.